శ్రీమాత్రే నమ శ్రీగ్రుభ్యోన్నమా యా దేవీ సర్వూతూ మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ై నమస్త శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యాసోపశాంతే శ్రీమాత్రే నమ శ్రీగూరుభ్యో నమ జ్యోతిషాస్త్రంలో ఏ వారం రోజున పుడితే ఇలాంటి స్వభావాలు మనిషిలో ఉంటాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే సోమవారం పుడితే ఒక వ్యక్తిత్వం మంగళవారం పుడితే ఒక వ్యక్తిత్వం ఇలా ఒక్కొక్క వారంలో మనిషి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని సంతరించుకొని పుడుతూ ఉంటాడు ఎందుకంటే ఏ వారంలో పుడితే ఆ అధిపతి ఆ గ్రహం యొక్క ప్రభావం అనేటటువంటిది మనిషి మీద పడుతూ ఉంటుంది ఎంతో కొంత ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అనేటటువంటిదైతే ఎప్పటికీ పడదు కొంతవరకు ఆ యొక్క స్వభావాలు అనేటటువంటివి ఆ వ్యక్తి మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మనము తీసుకున్నటువంటి వారము ఆదివారం రోజు గురించి తెలుసుకుందాం ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ముఖ్యంగా సాధారణంగా చాలా తెలివితేటలతో ఉంటారు ఎందుకంటే వాళ్ళు లౌకిక విధానాన్ని ఎక్కువగా అలవర్చుకుంటూ ఉంటారు ప్రాక్టికల్ విధానాన్ని ఎక్కువగా అలపరుచుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా ఏదైనా కంటితో చూస్తేనే నమ్ముతాను లేదు అంటే ఏదైనా నేను చేస్తేనే అది నమ్ముతాను లేదంటే నేను కంటితో చూడకుండా నేను దాన్ని వినియోగించుకోకుండా నేను దేన్ని నమ్మలేను అనేటటువంటి ఒక ప్రాక్టికల్ థింక్లో ఉంటూ ఉంటారు ఆదివారం పుట్టినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆదివారం రోజు పుట్టినటువంటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా నలుగురు వెంట ఉండాలి నేను ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయాలి లేదా రాజకీయాలలో ఎక్కువగా నిలబడాలి రాజకీయాలలో నేను ఎక్కువగా తిరుగుతూ ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన ధోరణి చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసులో ప్రారంభమవుతూ ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నేటి యువత కూడా చాలా మట్టుకు ఎక్కువగా రాజకీయాలలో తిరగాలి పది మందితో కలిసి తిరగాలి నాకు ఒక మంచి హోదా కావాలి అని చాలామంది యువత కూడా రాజకీయాలలో ప్రవేశరంగం చేస్తూ వస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఆదివారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావము ఎక్కువగా రాజకీయాల్లో తిరగాలని లేదా అది కాకపోతే గవర్నమెంట్ జాబ్ ఈ రెండిట్లో ఏదో ఒక ప్రభావంతో జన్మించిన వారై ఉంటారు అదే రకంగా ముఖ్యంగా ఈ సోమవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అని అంటే సోమవారం పుట్టినటువంటి వారి యొక్క స్వభావం చాలా మృదు స్వభావమై ఉంటుంది ఎందుకంటే సోమవారానికి అధిపతి చంద్రుడు ఆ రోజున పుట్టినటువంటి వారిపైన చంద్రుడి యొక్క ప్రభావం కొంతవరకు పడేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరిని హామ్ చేయనటువంటి వ్యక్తులు ఎవరిని నొప్పించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి అవకాశము లేదా తొందరగా ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అది మంచా చెడ అనేటటువంటి తర్వాత ఆలోచిస్తారు కానీ తొందరగా ఆకర్షితులైపోతారు లేదా ఏదైనా వస్తువు చూడగానే దాన్ని తొందరగా ఏదో రకంగా తీసుకోవాలని ఇలా ఎక్కువగా ఆలోచించేటటువంటి అవకాశము సోమవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావంగా ఉంటూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా మంచి మంచి పాటలు వినడము అంటే వాళ్ళు ఒక సాంగ్స్ కానీ లేదా ఒక కొన్ని కొన్ని కళలకు కానీ తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు సినిమాకు కానివ్వండి వాళ్ళకి ఏదైనా ఒక నేచర్లో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ముఖ్యంగా ఈ యొక్క సోమవారం రోజు పుట్టినటువంటి వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్లకు దాంతోనే రోజు గడిచిపోతూ ఉంటుంది దాన్ని ఎక్కువగా సోమవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలలో అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తమ జీవితంలో తాము ఒక బోర్డర్ లైన్ను గీసుకొని ఉంటారు దాంట్లో ఎక్కువగా జీవించాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు స్త్రీలు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు ముఖ్యంగా వీళ్లకు సోమవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు వెంట్రుకల పైన చాలా ఒక అవగాహన ఉంటుంది వాళ్లకు వెంట్రుకలు అంటే చాలా ఇష్టం కూడా ఉంటుంది జుట్టును రకరకాలుగా తీర్చిదిద్దుకోవాలి లేదా హెయిర్ స్టైల్ని ఒకలాగా చేసుకోవాలి అందరూ నా హెయిర్స్ని చూసి మెచ్చుకోవాలి అనే ఒక అంశం కూడా ఈ సోమవారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది అదే రకంగా వీళ్ళు మంచి ఆహార పోషకులు అవుతారు అంటే తినడంలో చాలా సంతృప్తి సంతృప్తిగా తింటూ ఉంటారు చాలా చక్కగా తింటూ ఉంటారు భోజన ప్రియులు అని కూడా చెప్పుకోవచ్చు సోమవారం రోజు పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు మృదు స్వభావులు కూడా ఉంటారు అందులో వీళ్ళకు ఎక్కువగా ప్రేమతత్వం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కోపంగా మాట్లాడడం కానీ కోపంగా ఏదైనా చేయడం కానీ చాలా తక్కువ మట్టుకుంటుంది సోమవారం పుట్టినటువంటి వాళ్ళు అదే రకంగా మంగళవారం రోజు పుట్టినటువంటి వాళ్ళు మంగళవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు ఎక్కువగా అంగారకుడి యొక్క ప్రభావం ఉంటుంది అంగారకుడు అంటే అది ఆ గ్రహం అనేటటువంటిది చాలా అగ్రెసివ్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక కోపానికి ఒక ఆవేశానికి అదే రకంగా గొడవలు పెట్టుకోవడానికి యుద్ధానికి వెళ్ళడానికి ఇలాంటి దానికి ఎక్కువగా అంగారక గ్రహం ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క మంగళవారం రోజున పుట్టినటువంటి వాళ్లకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించగలను ఎంత దూరమైనా వెళ్ళగలను అనేటటువంటి ఒక ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టి నష్టపోయినా కూడా ధైర్యంగానే ఉంటారు కానీ ఎక్కడ అధైర్యపడరు వీళ్ళు ఆ ధైర్యం అనేటటువంటి ఎక్కువగా ఈ మంగళవారం రోజున పుట్టినటువంటి వారికి చెప్పుకోవచ్చు ముఖ్యంగా మంగళవారం రోజు మనం ఎక్కువగా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తాం ఎందుకు అంటే ఆంజనేయ స్వామి అత్యంత బలశాలి ఏదైనా సాధించగలిగేటటువంటి ఒక కలియుగ ప్రత్యక్ష దైవము అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి లక్షణాలు కూడా మంగళవారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందంటే వీళ్ళు చాలా ధైర్యవంతులని కూడా చెప్పుకోవచ్చు దేనిలో కూడా కాంప్రమైజ్ అనేటటువంటిది వీళ్ళు కారు జీవితంలో వీళ్ళు తప్పు చేసినా సరే అదే రైటు అనుకొని ఒక కాన్ఫిడెన్స్లో నిలబడేటటువంటి వ్యక్తులలో మంగళవారం రోజు పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళు ఏదైనా సాధించగలరు ఒకవేళ కిందికి పడిపోయినా మళ్ళీ రీజనరేట్ అంటే మళ్ళీ పైకి ఎదగగల పైకి ఎదగలము అనేటటువంటి ఒక నమ్మకం మాత్రం జీవితంలో పెట్టుకుంటూ ఉంటారు అందులో మంగళవారం రోజు పుట్టినటువంటి వారికి ఆ నమ్మకం మరీ ఎక్కువగా ఉంటుంది అదే రకంగా బుధవారం పుట్టినటువంటి వాళ్ళు బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా తెలివి కలిగినటువంటి వారు ఎందుకంటే బుధవారానికి అధిపతి బుధుడు బుధుడు దేనికి కారకుడు తెలివికి అదే రకంగా ముఖ్యంగా వంటలు చేయడానికి అంటే ఈ యొక్క చెఫ్ అంటారు చూసారా ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు అలాంటి వాటికి వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ముఖ్యంగా బుధవారం రోజున పుట్టినటువంటి వాళ్ళకి అనేక విధములైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు కాకపోతే వీళ్లకు శత్రువులు జీవితంలో చాలామంది ఎదురవుతారు ఎందుకంటే వీళ్ళు తొందరగా స్నేహం చేస్తారు తొందరగా విడిపోతూ ఉంటారు ఎక్కువ రోజులు ఎవరితో స్నేహం చేయరు ఎక్కువ రోజులు ఎవరితో శత్రుత్వం కూడా చేయనటువంటి వ్యక్తులు ఈ యొక్క బుధవారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు వీళ్ళకు వంటలు వండడం అంటే అదే రకంగా ఎవరికైనా వడ్డించాలంటే చాలా ఇష్టమవుతూ ఉంటుంది వీరు వ్యాపార రంగంలో ఎక్కువగా రాణిస్తారు బుధవారం రోజున పుట్టినటువంటి వారు వ్యాపార రంగంలో రాణించడం కానీ లేదా మంచి బిజినెస్ వ్యవహారాలను తీర్చిదిద్దడంలో కానీ వీళ్ళకు బిజినెస్కు సంబంధించినటువంటి ఏ వ్యవహారం అప్పజెప్పినా కూడా వాళ్ళు దాంట్లో సక్సెస్ని సాధిస్తూ ఉంటారు అందులో బుధవారం పుట్టినటువంటి వాళ్ళ యొక్క తెలివితేటలు చాలా విపరీతంగా ఉంటాయి చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో కూడా ఎక్కువగా నెట్టుకొని వస్తూ ఉంటారు అందులో బుధవారం పుట్టినటువంటి వారి గురించి చెప్పుకోవచ్చు వీళ్లకు ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ కానీ హోటల్ బిజినెస్ కానీ లేదా పది మందికి వండి పెట్టేటటువంటి ఏ బిజినెస్ అయినా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అలాంటి బిజినెస్ పెడితే చాలా చక్కగా ఉంటుంది అదే రకంగా గురువారం రోజున పుట్టినటువంటి వాళ్ళు గురువారం రోజున పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుని యొక్క అంశతో పుడుతూ ఉంటారు గురువు యొక్క భావనతో పుడుతూ ఉంటారు వీళ్ళకెప్పుడూ కూడా ఎక్కువగా ధనం సంపాదించాలని ధనం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని వీళ్ళు పుట్టుకతోనే అనుకుంటూ ఉంటారు అంటే పుట్టుకతోనే వీళ్ళ పరిస్థితులు కానీ ప్రభావం కానివ్వండి చుట్టుపక్కల జరిగేటటువంటి వాతావరణం కానీ ఇవన్నీ కూడా మనిషిని ఆ రకంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అంటే వీళ్లకు వయసు పెరుగుతున్న కొద్దీ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అలాగని వీళ్ళేమి చెడ్డవారేమీ కాదు ఏదో రకంగా కష్టపడాలి ఏదో రకంగా మనం డబ్బు సంపాదించాలి జీవితంలో స్థిరపడాలి అని చెప్పి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి గురువారం రోజున పుట్టినటువంటి వాళ్లకు అదే రకంగా గురుగ్రహం అనేటటువంటి ప్రభావం కూడా వీళ్ళ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఉపాధ్యాయ రంగంలో కానివ్వండి వాణిజ్య రంగంలో కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి దేనిలోకి వెళ్తే ఆ రంగంలో వీళ్ళు స్థిరపడేటటువంటి అవకాశం చాలా మట్టుకుంటుంది అంటే కంటికి కనిపించేది ఏది వశం చేసుకోవాలన్నా అందుకు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం కావాలి అందుకని గురువారం పుట్టినటువంటి వాళ్ళు ప్రతి పనిలో వేలు పెడుతూ ఉంటారు ఇది చెయ్యలేను అని చెప్పి వాళ్ళ నోటి నుండి ఎప్పుడు నేను అన్నీ చేస్తాను అన్నీ చూస్తాను అన్ని రకాలుగా ప్రతి ఒక్క దాంట్లో నాకు అనుభవం ఉందేనే ఒప్పుకుంటారు తప్ప నేను ఇది చెయ్యను లేదా ఇది నాకు రాదు అనేటటువంటి మాటలు వాళ్ళ నోటి నుండి రావడం చాలా కష్టము ఎవరో తెలివి ఉన్నటువంటి వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటారు కానీ గురువారం రోజున పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు ఇది రాదు నాకు ఇది చేత కాదు లేదా నేను ఇది చెయ్యను అనేటటువంటి అంశాలు మాత్రం ఎప్పుడూ మాట్లాడు అందులో గురువారం పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉంటూ ఉంటారు వీళ్ళు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ చాలా ప్రయోజకులవుతారు వీళ్ళు ఉపన్యాసం ఇవ్వడంలో కూడా చాలా నిష్ణాతులే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎదుటి వాళ్ళకు సలహాలు ఇవ్వడంలోను ఎదుటి వారికి ఒక మోటివేషన్ ఇవ్వడంలోను గురువారం పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అదే రకంగా శుక్రవారం శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు భోగజీవులని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటారు సంతోషాన్ని కోరుకుంటారు అదే రకంగా కూర్చున్న దగ్గరే అన్నీ నాకు సమకూరాలి అని ఎక్కువగా కోరుకునేటటువంటి వారిలో శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే శుక్రుడు భోగకారకుడు అదే రకంగా శుక్రమహర్దశ వచ్చింది అంటే యోగిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా శుక్రమహర్దశ సంతోషాన్ని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది డబ్బు లేకున్నా ఏది లేకున్నా సంతోషం ఆనందం మాత్రము ఎప్పటికీ శుక్రగ్రహం తెస్తూ తెస్తూ ఉంటుంది అందుకనే నీకు శుక్రమహార్దశ పట్టిందిరా నీకు జాతకం అద్భుతంగా ఉందిరా అని చెప్పేసి అందుకని శుక్రగ్రహం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి గ్రహం వారి యొక్క కర్మలన్నిటినీ కూడా దూరం చేసి వాళ్ళకు ఇహభోగ సుఖములను అందించేటటువంటి దానిలో శుక్రగ్రహం అనేటటువంటిది ఒకటి ప్రత్యేకమైనటువంటి గ్రహం అందుకని శుక్ర శుక్రవారం పుట్టినటువంటి వారిలో ఎక్కువగా వాళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని ఇవే కోరుకుంటారు వాళ్ళకి ఏ విధంగా ఆనందం కోరుకోవాలి ఏ విధంగా సంతోషంగా ఉండాలి అనేటటువంటిది ప్రకృతి యొక్క పరంగా కానీ నేచర్ కానీ వాళ్ళకు ఏదో రకంగా సంతోషంగా ఉంచాలని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇక శనివారం రోజున పుట్టినటువంటి వారు శనివారం రోజున పుట్టినటువంటి వారు ఎక్కువగా ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కోపానికి ఆవేశానికి అనర్థాలకు దారి తీసేటటువంటి వారు ఎక్కువగా శనివారం రోజున పుడుతూ ఉంటారు అంటే ఇవి పెరుగుతున్నా కొద్దీ శాశ్వతంగా ఇవే ఉంటాయని కాదు వాళ్ళ యొక్క జీవితంలో ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టే కానీ ఇదే శాశ్వతము అయ్యో నేను మంగళవారం రోజు పుట్టాను నేను బుధవారం రోజు పుట్టానే నా జీవితంలో ఇలా జరుగుతుందా అని ఎవరూ కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే ఏ వీడియో చూసినా పూర్తిగా చూసి అవగాహన తెచ్చుకోండి మధ్య మధ్యలో మీరు పాస్ చేసుకుంటూ లేదా ముందరి ఫార్వర్డ్ చేసుకుంటూ మనకి ఎక్కడ కావాలో అక్కడ చూడడము ఇదంతా కూడా ఏమవుతుందంటే ఒక నెగిటివ్కి దారి తీస్తుంది కాబట్టి ఏదైనా కూడా మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే దాని యొక్క విశ్లేషణ అనేటటువంటిది అర్థమవుతుంది లేదంటే ఎప్పటికీ అది అర్థం కాదు దా మళ్ళీ దాని గురించి నెగిటివే తీసుకుంటారు అంటే ఈ యొక్క ప్రభావాలనేటటువంటి ఆ గ్రహం యొక్క అంటే ఆ వారానికి ఆ గ్రహం అధిపతిగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆ యొక్క ఫోర్స్ అనేటటువంటిది పడుతూ ఉంటుంది కనుక దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఇప్పుడు శనివారం రోజున పుట్టినటువంటి వాళ్ళ యొక్క స్వభావం చెప్పాను కోపానికి ఆవేశానికి తాపానికి ఎక్కువగా వాళ్ళు మండిపడుతూ ఉంటారు ఏ చిన్న విషయం వచ్చినా కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడ వాళ్ళ గొంతు మాట్లాడడానికే చాలా గంభీరంగా ఉంటుంది ఎప్పుడైనా గమనించండి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా శనివారం రోజున పుట్టారనుకోండి వాళ్ళు మాటలు మాట్లాడితేనే కొంత కొంతమంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాయిస్ అలా ఉంటుంది మరికొంతమంది ఎలా ఉంటారు అని అంటే ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా ఎక్కువగా కోపం రావడము లేదా ఒక పనిని ఏదైనా ప్రారంభం చేస్తే చాలా స్లోగా ప్రారంభం చేయడము ఒక రోజులు అయ్యేటటువంటి పని పది పది రోజులు చేయడం కూడా ఈ శనివారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావము అనే చెప్పుకోవచ్చు వీళ్ళు కొంతవరకు మందబుద్ధితోనే ఉంటారు ఎందుకంటే వీళ్ళ ఆలోచన చాలా తక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చాలా ఎక్కువ తొందరపాటు నిర్ణయాల వల్ల అనర్థాలకు అపార్థాలకు దారి తీసేటటువంటి అవకాశము ఈ శనివారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఒకవేళ జన్మజాతకాలు లేకున్నా వారాన్ని బట్టి కానివ్వండి లేదా పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా తమ యొక్క పర్ఫెక్ట్ జాతకం అనేటటువంటిది మీరు మీ జీవితంలో తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అప్పుడు మేము రాపియలేదండి మాకు అప్పుడు డేట్ తెలియదు మాకు సంవత్సరం తెలియదు మరి ఎలా అండి అని అంటే వ్యవహార నామం అనేటటువంటిది కూడా ఉంటుంది ఆ వ్యవహార నామం మీదకి వెళ్ళి కానివ్వండి లేదా మీరు ఏ రోజు పుట్టారు ఆ రోజున పుట్టినటువంటి స్వభావాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఏదో పైపైనే చెప్పాను అంటే కొంతవరకు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వరకే మీకు చెప్పగలను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క వ్యక్తిత్వంని తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క వారం కానివ్వండి లేదా డేట్ ఆఫ్ బర్త్ టైం కానివ్వండి ఇవన్నీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్స్ అనేటటువంటి మీరు శాస్త్రంలో తప్పకుండా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క వారంలో పుట్టినటువంటి వారికి ఏ వారంలో పుడితే ఎలాంటి రెమెడీ చేసుకోవాలి అనేటటువంటి అంశాలు కూడా ఆ వారాన్ని బట్టి తెలియజేస్తాను మరియు ఈ యొక్క వారాలలో ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని మీ యొక్క జీవితంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దాంట్లో తప్పులేంటి ఒప్పులేంటి కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అనేటటువంటి డెసిషన్ అనేటువంటి తీసుకొని మీ జీవితాన్ని నిర్ణయించుకోండి శ్రీమాత శ్రీ గురుభ్యో నమః